This video we are learning about 6th class, 8th class, 6th class, coal and petroleum lesson. Okay, this lesson lo manu key concepts, main points, mind mapping, keywords, meanings, ivanni manu telusukona, question answers ivanni manu telusukunda anamata. Okay, next key concepts chuste, we use various materials to meet our basic needs. Some of them are found in nature. మనం మన అవసరాల కోసం చాలా రకాల మెటీరియల్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. అవి ఎక్కడ దొరుకుతాయి మనకంటే మన ప్రకృతిలో అవన్నీ దొరుకుతుంటాయి. అంటే కలప కానీ, మట్టి కానీ, ఇవన్నీ మనం మెటల్స్ కానీ, లోహాలు కానీ, ఇవన్నీ మనకి కావాల్సిన అవసరాలను బట్టి మనం వాడుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ మనకి ప్రకృతిలో లభిస్తూ ఉంటాయి. అలానే పెట్రోలియం అయినా కోలైన ఇవన్నీ మనకి ప్రకృతి ప్రసాదించడం అన్నమాట. అయితే న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఎగ్జాస్టబుల్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. అదేవిధంగా మనకి సహజ వనరులు ఎలా మనకి దొరుకుతాయి, ఎలా లభిస్తాయి అంటే ఎగ్జాస్టబుల్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్, అంటే తరిగిపోయే వనరులు, తరగని వనరులుగా మనకి ప్రకృతిలో లభ్యమవుతూ ఉంటాయి. ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది డెడ్ రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజం అండర్ ద ఎర్త్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాచంద్రాలు అనేది ఏ విధంగా ఏర్పడతాయంటే కొన్ని వేల లక్షల మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి మన భూమిలో పాతుకుపోయి భూమిలో భూగర్భంలో నిలిచిపోయిన డెడ్ రిమైన్స్, ఏవైతే చనిపోయిన జీవ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి శిలాజంధనాలు అనేవి ఏర్పడుతుంటాయి. బొగ్గైనా కానీ, పెట్రోలియం అయినా కానీ, అలా డెడ్ రిమైన్స్ అంటే చనిపోయిన జీవి యొక్క శరీర భాగాల నుంచి, శరీరాల నుంచి మనకి అది బొగ్గుగా తయారవుతుంది. అలానే వాటి శరీరాల్లో పెట్రోలియం నిల్వలు ఉంటూ ఉంటాయి, పెట్రోలియం టాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి పెట్రోలియం బొగ్గు అనేది మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని శిలాజాల నుంచి వచ్చినాయి కాబట్టి వాటిని మనం ఇంధనాలుగా వాడుతున్నాం కాబట్టి వాటిని శిలాజంధనాలు అంటున్నారు. సో ఆ విధంగా ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి భూగర్భంలో నిలిచిపోయిన డెడ్ రిమైన్స్, ఏవైతే చనిపోయిన జీవ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ఎగ్జాస్టబుల్. ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి తరిగిపోయే వనరులు, అంటే శిలాజంధనం కోల్ పెట్రోలియం తరిగిపోతుంటాయి, అంత వాడిన కొద్దిగా తగ్గిపోతుంటాయి కానీ మళ్ళీ తిరిగి ఏర్పడవు కాబట్టి వాటిని ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని చెప్పి అంటారు, తరిగిపోయే వనరులు అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ పెట్రోలియం ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ టిని ఆర్గానిజమ్స్ ఆర్ ప్లాంక్టన్. పెట్రోలియం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే రిమైన్స్ ఆఫ్ టిని ఆర్గానిజమ్, సముద్రంలో ఉండే అతి చిన్న జీవులు అవి చనిపోయిన తర్వాత సముద్రం లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న నేల మీద పడిపోతూ ఉంటాయి. వాటి మీద ఇసుక కానీ, మట్టి కానీ కప్పబడి ఆ పొరలు పొరలుగా ఉండిపోయి ఆ డెడ్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని మనకి అలా కలిసిన చిని ఆర్గానిజంని మనం ప్లాంక్టన్ అని చెప్పి అంటున్నాం. ఆ డెడ్ రిమైన్స్లో నుంచి వాటర్ డ్రాప్లెట్స్ రూపంలో మనకి పెట్రోలియం అనేది లభిస్తుంటుంది. సో దాన్ని మనకి వాటర్ డ్రాప్లెట్స్లో ఆ డెడ్ రిమైన్స్లో ఆ చనిపోయిన జీవుల్లో మనకి పెట్రోలియం లభిస్తుంది. సో అలా చనిపోయిన టిని ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే పెట్రోలియాన్ని మనం ఏమంటామంటే ప్లాంక్టన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సారీ, అలా చనిపోయిన జీవ పదార్థం ఏవైతే ఉంటుందో అలాన్ని మనం పాచి రూపంలో ఏర్పడుతూ ఉంటుంది, దాన్ని మనం ప్లాంక్టన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే కోల్ కోతర్ కోర్తాస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కోల్. బొగ్గు నుంచి బొగ్గు తారు, కోల్తారు కోకు, అలానే కోల్ గ్యాస్, ఈ మూడు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పెట్రోలియం గ్యాస్, పెట్రోలియం డీజిల్, కిరోసిన్, పారాఫిన్, వ్యాక్స్, లూబ్రికెంట్ ఆయిల్ ఆర్ అబ్సెంట్ ఫ్రమ్ ద పెట్రోలియం. అన్ని మన లెసన్ ముందు వాట్ వీ హ్యాలెంట్ అనే టాపిక్లో నేర్చుకున్నాం కదా, సేమ్ అవే ఇక్కడ కీ కాన్సెప్ట్స్లో ఇచ్చాడనమాట. అయితే మనకి డీజిల్ అయినా, కిరోస్ అయినా, పెట్రోల్ అయినా, పారాఫిన్ వ్యాక్స్ అయినా, లూబ్రికెంట్స్ ఆయిల్స్ అయినా ఇవన్నీ మనకి పెట్రోలియం నుంచి వచ్చే ఉత్పత్తులు. ఓకే, నెక్స్ట్ ద యూస్ఫుల్ సబ్స్టెన్స్ అబ్టైన్ ఫ్రమ్ ద పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆర్ కార్డ్ పెట్రోకెమికల్స్. ఏదైనా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ పెట్రోలియంలో పెట్రోలియంతో నేచురల్ గ్యాస్తో పాటు ఏదైనా ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏదైనా వచ్చిందంటే అదేంటంటే పెట్రోకెమికల్స్ అనమాట. పెట్రోకెమికల్స్ని అది చాలా మెటీరియల్స్ తయారు చేయడానికి స్టార్టింగ్ మెటీరియల్ ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే దాని ద్వారా మనం రకరకాల ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసుకోవడం జరగడం వల్ల పెట్రోకెమికల్స్ అనేవి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అండ్ మోర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట.
ఎక్సెసివ్ యూస్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ చాలా అయితే అధిక మొత్తంలో ఈ శిలా చిహ్నాలు వాడటం వల్ల అధిక మొత్తంలో మనకి అధిక మొత్తంలో శిలా చిహ్నాలు కోల్ కానీ పెట్రోలియం కానీ వాడటం వల్ల అవి చాలా విషవాయువుని బయటికి విడుదల చేస్తుంటాయి. మనకి బైక్స్లో వెహికల్స్లో పెట్రోల్ వాడుతూ ఉంటాం, అది నుంచి వచ్చే పొగ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి బొగ్గును వాడుతూ ఉంటాం, బొగ్గు నుంచి వచ్చే పొగ బర్న్ చేస్తే మిగతా వాయువుని విడుదల చేస్తూ ఉంటుంది. అలానే మనకి వాటితో పాటు కొన్ని రకాల విషవాయువులు కూడా విడుదల అవడం అనేది జరగడం వల్ల అవి మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి, గ్లోబల్ వార్మింగ్కి చాలా అలాంటి అదేవిధంగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణమవుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే అధిక మొత్తంలో టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ సన్ నుంచి వచ్చే సూర్యకిరణాలు అనేవి హానికరమైన ఎన్విరాన్మెంట్లోకి రావడం అనేది పొల్యూట్ అవి కూడా ఎక్కువ మన మీద ప్రభావం చూపడం వల్ల మనకి చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అధిక మొత్తంలో టెంపరేచర్ పెరగడం వల్ల. సో సన్ నుంచి వచ్చే వయసు కాస్త అల్ట్రావైలెట్ రేస్ అయ్యి అవి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా భూమి అనేది హీట్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల దాన్ని గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఇలా విషవాయువులు అనేది విడుదలవటం వల్ల మన ప్రకృతి అందులో ఉన్న మొత్తాన్ని మన ప్రకృతిలో మన పర్యావరణం మొత్తం కలుషితం అవడానికి మనం గ్లోబల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఫాసిల్ ఫ్యూయల్స్ రిజర్వ్స్ ఆర్ లిమిటెడ్, అలానే మనకి శిలా చిహ్నాల యొక్క వనరులు అంతా ఉన్నాయి చాలా లిమిటెడ్గా ఉన్నాయి, చాలా తక్కువ శాతం మనకు లభిస్తూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అలానే మైండ్ మ్యాపింగ్ అంటే చూసుకుందాం. మనకి టాపిక్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ అంటారు, కోల్ అవ్వచ్చు పెట్రోలియం అవ్వచ్చు, అవి న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. న్యాచురల్ రిసోర్సెస్ రెండు రకాలుగా విభజించాము, ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్, ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్. ఓకేనా, ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ ఏంటి, ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ అంటే క్లే అవ్వచ్చు, వుడ్ అవ్వచ్చు, కోల్ అవ్వచ్చు, పెట్రోలియం అవ్వచ్చు. సో ఇవన్నీ అవ్వచ్చు అనమాట, అవి సహజ వనరులు. వాటిలో ఏంటి, వాళ్ళు మనకి తరిగిపోయే వనరులు, తరగని వనరులు. తరిగిపోయేవన్నీ ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ ఏంటి, కోలు, పెట్రోలియం, వుడ్డు, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ మనకి తరిగిపోయే వనరులు అనమాట. ఎందుకంటే చెట్లు కొట్టేస్తే మళ్ళీ ఆ చెట్లు పెరగడానికి చాలా సంవత్సరాలు టైం తీసుకుంటుంది. అలానే కోలు పెట్రోలియం నిల్వలు అయిపోతే అవి కొన్ని లక్షల మిలియన్ సంవత్సరాలు టైం తీసుకుంటుంది. అలానే న్యాచురల్ గ్యాస్ కూడా. సో అలానే ఇవి ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఏర్పడటం కొన్ని చాలా లాంగ్ టైం తీసుకుంటాయి, కాబట్టి ఇవి తరిగిపోయే వనరులు అనమాట. మళ్ళీ ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఇవి ఏర్పడటం అనేది జరగదు, ఓకే, తొందరగా జరగదు. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ అంటే తరగని వనరులు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, రివర్ వాటర్, విండ్ ఎనర్జీ, గాలి, అలానే సోలార్ ఎనర్జీ, ఇవన్నీ తరగని వనరులు అనమాట. సూర్యరశ్మి, గాలి, నీరు, ఇవన్నీ మన ప్రకృతి. ఆ ప్రకృతిలో మనం ఇవంతా వాడినా వాటికి ఎలాంటి కొరత ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఈ వుడ్ గురించి, పెట్రోలియం గురించి అంటే పెట్రోల్ నుంచి ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు మనం కావాలంటే. ఇక్కడ ఎక్స్ట్రా మీ మ్యాప్ తీసుకో, వుడ్ నుంచి ఫర్నిచర్ అని, ఇంకా రావాలి ఆర్టికల్స్ అని, ఇలాంటి రకరకాలవి మనం ప్రొడక్ట్స్కి మనం తయారు చేసుకుంటూ ఉంటాం, గృహ ఉపకరణాలు. నెక్స్ట్ అది పెట్రోల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అంటే పెట్రోల్, కిరోసిన్, పారాఫిన్, వ్యాక్స్, ఇంకా లూబ్రికెంట్ ఆయిల్స్, డీజిల్, ఇవన్నీ మనం రాయాల్సినమాట పెట్రోలియం ప్రొడక్ట్స్ కింద. అలానే కోల్ ప్రొడక్ట్స్ ఏంటి, కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రొడక్ట్ ఏంటి, ఫ్యూయల్ అనమాట. న్యాచురల్ గ్యాస్ని మనం ఇంధనంగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ అలానే ఇవన్నమాట వాటర్, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏముంటాయి, అవేంటో ఆలోచించి రాయండి. వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఇవేం ప్రత్యేకంగా ఉండదు కదా, ఇవి మనం వాడుకుంటూ ఉంటాం. అంటే గాలి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏమి ఉండవు, సోలార్ ఎనర్జీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏమి ఉండవు, వాటిని మనం సహజంగా వాడుకుంటూ ఉంటాం కాబట్టి వాటి కింద మనకేం ఉండదు అనమాట, ఏం రాయడానికి. నెక్స్ట్ అలానే వాటిని యూజ్ చేసుకొని మనం పనిచేస్తాం, కానీ వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అంటే ఏమి ఉండవు అనమాట. నెక్స్ట్ అలానే కీ వర్డ్స్ మీనింగ్స్, మన లెసన్ మొత్తం ఏ వర్డ్స్ నేర్చుకున్నాం, న్యాచురల్ రిసోర్సెస్ అని, ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్, ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్, అలానే పెట్రోలియం, ఫ్రాక్షన్ డిస్టిలేషన్, ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్, సిఎన్జి, కోకు, కోల్ గ్యాస్, కోల్ తర్, కార్బనైజేషన్, ప్లాంక్టన్, ఫ్యూయల్, ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోకెమికల్స్, ఇవన్నీ మనం లెసన్లో నేర్చుకున్నాం కదంటే ఈ టాపిక్స్ అన్ని మనం లెసన్లో నేర్చుకున్నాం అనమాట. సో వాటిని మనం కీ వర్డ్స్ అంటున్నాం, ఆ కీవర్డ్స్ యొక్క మీనింగ్స్ ఏంటో అర్థం ఏంటో మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే, న్యాచురల్ రిసోర్స్ సహజ వనరులు అంటే ఏంటి, సహజంగా లభించే గాలి, నీరు, వేడి, వేడి ఎక్కడి నుంచి వస్తుంది, సూర్యరశ్మి నుంచి వస్తూ ఉంటుంది. సో సోలార్ ఎనర్జీ ఇవన్నీ మనకి ప్రకృతిలో సహజంగా లభిస్తాయి కాబట్టి వాటిని
న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్పి అంటూ ఉంటాను, సహజ వనరులు అని చెప్పి అంటూ ఉంటాను. రిసోర్స్ అంటే వనరులు, ఎయిర్, వాటర్, విండ్ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, నెక్స్ట్ గాలి వాడిని అనమాట. నెక్స్ట్ ఎగ్జాస్ట్ తరిగిపోయినంటే దడ విశ్వాస అంటే ఒకసారి వాడుకున్న తర్వాత మళ్ళీ ఏర్పడడానికి చాలా లాంగ్ టైం తీసుకుంటాయి. సో అవి తరిగి వాడుకున్న కూడా తరిగిపోతుంటాయి కాబట్టి వాటిని తరిగి వనరులు అంటారు. సో ద రిసోర్సెస్ విచ్ గట్ ఎగ్జాస్టెడ్ అండ్ కెనాట్ బి రిన్యూడ్ అంటే ప్రత్యుత్పత్తి, ప్రత్యుత్పత్తి కాదు పునరుత్పత్తి. ఓకే, పునరుత్పత్తి అంటే ఒక ఏదైనా వనరుని మనం వాడిన తర్వాత అది మళ్ళీ పునరుత్పత్తి అవ్వదు. సో దాన్ని మనం ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని చెప్పి అంటున్నాం. సో తిరిగిపోయే వనరులు అని చెప్పి అంటున్నాం. సో ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ ద రిసోర్సెస్ విచ్ గెట్ ఎగ్జాస్టెడ్ అంటే తరిగిపోతాయి మనం వాడుకునేది అండ్ దే కెనాట్ బి రిన్యూడ్ అవి మళ్ళీ పునరుత్పత్తి అవ్వవు. ఇన్ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ వీ కెనాట్ బి ఎగ్జాస్టెడ్ ఆర్ రిన్యూ. ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవైతే వనరులు కెనాట్ బి ఎగ్జాస్టెడ్ ఎప్పటికీ తరగవు, అలానే ఏ విధంగానూ అదేవిధంగా ఎప్పుడు పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో పునరుత్పత్తి అవుతూనే ఉంటే అవి ఎప్పుడు తరిగిపోవు, అలాంటి వనరుని తరగని వనరులు అని చెప్పి అంటున్నాను. దాన్ని నేను ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని చెప్పి అంటుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ పెట్రోలియం. ఓకే, దట్ ఈస్ ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ విచ్ కెనాట్ బి ఎగ్జాస్టెడ్ రిన్యూడ్. ఓకే, నెక్స్ట్ పెట్రోలియం అంటే ఏంటి, ఏ డార్క్ థిక్ ఫ్లూయిడ్ ఫార్మ్డ్ బై ద డికంపోజిషన్ ఆఫ్ ఏగల్ మ్యాటర్. ఓకే, ఏదైనా చనిపోయిన జీవ పదార్థం ఏవైతే ఉంటుందో దాంట్లో నుంచి ఒక థిక్ డార్క్ లిక్విడ్ సబ్స్టెన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనకి అంటే నల్లగా ఎక్కువ మందంగా చిక్కగా ఉండే ఒక ద్రవ పదార్థం అనేది ఏర్పడుతూ ఉంటుంది, దాన్ని మనం పెట్రోలియం అని చెప్పి అంటున్నాం. సో పెట్రోలియం ఏ డార్క్ థిక్ లిక్విడ్ డార్క్ థిక్ ఫ్లూయిడ్ ఫార్మ్డ్ బై ద డికంపోజిషన్ ఆఫ్ ఆల్గల్ మ్యాటర్. భూమిలో కలిసిపోయిన జీవపదార్థాల నుంచి డార్క్ థిక్ లిక్విడ్ అంటే చిక్కటి నల్లటి ద్రవ పదార్థం ఏదైతే ఏర్పడుతుందో దాన్ని మనం పెట్రోలియం అని చెప్పి అంటుంటాం. సో నెక్స్ట్ ఫ్రాక్షన్ డిస్టిలేషన్. ఫ్రాక్షన్ డిస్టిలేషన్ అంటే ఏంటి, ఒక మిక్సర్ ఆఫ్ కాంపోస్ట్ నుంచి సపరేషన్ టెక్నిక్ ద్వారా దాంట్లో ఉన్న కాంపోస్ట్ని సపరేట్ చేయడాన్ని మనం ఫ్రాక్షన్ డిస్టిలేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే తెలుగులో ఒక కలిసిన అన్ని రకరకాల పదార్థాలు కలిసిన మిశ్రమంలో నుంచి సపరేషన్ టెక్నిక్ ద్వారా అంటే దాన్ని సపరేట్ విడదీసే పద్ధతి ద్వారా వాటిలో ఉన్న కాంపౌండ్స్ని అంటే వాటిలో ఉన్న పదార్థాన్ని సపరేట్ చేయడాన్ని మనం పాక్షిక స్వేదనని, లేకపోతే వాటిలో ఉన్న అంశాలని సపరేట్ చేస్తున్నాం కాబట్టి పాక్షికంగా వాటిని పాక్షిక స్వేదనని వాటిని అంశిక స్వేదనం అని చెప్పి మనం అంటూ ఉంటాం అనమాట. దాన్నే మనం ఫ్రాక్షన్ డిస్టిలేషన్ అని చెప్పి అంటున్నాం. సో ఇవి ఆల్రెడీ ఇందాక లెసన్లో చెప్పా కదా. సో ఫ్రాక్షన్ డిస్టిలేషన్ అంటే ఇన్ ఇది ద సపరేషన్ ఆఫ్ ఏ మిక్స్చర్ కాంప్లెక్స్ మిక్స్చర్ ఇంటూ ఏ కాంపౌండ్స్ పార్ట్ ఆర్ ఫ్రాక్షన్స్ సచ్ యాజ్ ద సపరేటింగ్ కెమికల్ కాంపౌండ్స్ బై దేర్ బాయిలింగ్ పాయింట్స్ బై హీటింగ్ దెమ్ టు ద స్పెసిఫిక్ టెంపరేచర్ ఎట్ విచ్ వన్ ఆఫ్ మోర్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఏ కాంపౌండ్స్ విల్ బి వేపరైజ్. ప్రశ్న, ఇన్ ద సపరేషన్ ఆఫ్ మీ కాంప్లెక్స్ మిక్చర్ ఇంటి కాంపౌండ్స్ పార్ట్స్ ఆర్ ఫ్రాక్షన్. మన కాంప్లెక్స్ మిక్చర్లో నుంచి కాంపౌండ్స్ని లేకపోతే వాటిలో ఉన్న ఫ్రాక్షన్స్ని అంటే కాంపౌండ్స్ అయినా వాటిలో ఉన్న ఫ్రాక్షన్స్ వాటిని ఫ్రాక్షన్స్ అని కూడా అంటారు అనమాట, వాటిలో ఉండే మిశ్రమాలు. సో వాటిలో ఉండే కాంపౌండ్స్ని లేకపోతే వాటిలో ఉన్న ఫ్రాక్షన్స్ని సపరేట్ చేస్తూ ఉంటాను అనమాట. సచ్ యాజ్ ఏ విధంగా సపరేట్ చేస్తామంటే సచ్ యాజ్ ఇన్ ద సపరేటింగ్ కెమికల్ కాంపౌండ్స్ బై దియర్ బాయిలింగ్ పాయింట్స్ అంటే వాటి కాంపౌండ్స్ని ఎలా సపరేట్ చేస్తారు వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తూ ఉంటారనమాట. బై హీటింగ్ దెమ్ టు స్పెసిఫైడ్ టెంపరేచర్ ఎట్ విచ్ వన్ ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ ఆఫ్ యూర్ కాంపౌండ్స్ విల్ బి వేపరైజ్డ్. సో వాటిని ఆ కాంప్లెక్స్ మిక్స్చర్ని వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ని బేస్ చేసుకొని మనం హీట్ చేసినప్పుడు వాటిని టెంపరేచర్లో అవి ఏం చేస్తాయంటే స్పెసిఫిక్ టెంపరేచర్లు అవి వాటిలో ఉన్న కాంపౌండ్స్ అనేవి ఒకటి లేకపోతే అంతకన్నా ఎక్కువ కాంపౌండ్స్ లేకపోతే ఒకటి లేకపోతే అంతకన్నా ఎక్కువ ఫ్రాక్షన్స్ అనేవి వేపరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మిక్సర్ ఆఫ్ కాంప్లెక్స్లో నుంచి ఆ కాంపౌండ్స్ని మనం సపరేట్ చేస్తూ ఉంటాం. పెట్రోలియం ప్రొడక్ట్స్లో మనకి ఏమొచ్చింది, లెసన్లో చెప్పుకున్నాం కదా. సో ఇది కాంప్లెక్స్ మిక్సర్, ఇది మొత్తం పెట్రోల్ అనమాట. పెట్రోల్ నుంచి మనకి హీటింగ్ అంటే వాటి బాయిలింగ్ పాయింట్ బేసుకొని బిలో 40 డిగ్రీ సెంటీగ్రేడ్లో హీట్ చేస్తే వాటి నుంచి ఈ కాంపౌండ్స్ వచ్చినాయి బిలో 70 డిగ్రీస్. అలానే ఇలా బలాంటి టెంపరేచర్లో మనం హీట్ చేసినప్పుడు ఆ హీట్ నుంచి ఆ పెట్రోల్ నుంచి వచ్చిన సబ్ ప్రొడక్ట్స్ అనేవి ఇవి అని చెప్పి మనం లెసన్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం కదా.
అది అన్నమాట. నెక్స్ట్ నాచురల్ గ్యాస్. నాచురల్ గ్యాస్ ఇట్ ఈజ్ నాచురలీ అక్కర్డ్ బై హైడ్రోకార్బన్స్ గ్యాస్ మిక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమర్లీ ఆఫ్ మీథేన్ విత్ అదర్ హైడ్రోకార్బన్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ సల్ఫేట్ ఎక్సెట్రా. నాచురల్ గ్యాస్ అనేది ఏంటంటే ఇట్ నాచురలీ అక్కడ హైడ్రోకార్బన్ గ్యాస్ మిక్చర్ అదే దానికి హైడ్రోకార్బన్ గ్యాస్ మిక్చర్ని మనం నాచురల్ గ్యాస్ అని చెప్పి అంటుంటున్నాం. ఇది మనకి భూమి యొక్క రాతి పొరలో నీటి పొరపైన పెట్రోలియం పొర ఉంటుంది, పెట్రోలియం పొరపైన నాచురల్ గ్యాస్ పొర ఉంటుంది. ఇది హైడ్రోకార్బన్స్ వాయువుల యొక్క మిశ్రమం అనమాట. అయితే అది కెమికల్ సిస్టమ్ ఆఫ్ అవి ఏతో నిండిపడి ఉంటుందంటే ప్రైమరీ ఆఫ్ మీథేన్ అది మొదటిగా మీథేన్ వాయువుతో నింపబడి ఉంటుంది. అలానే విత్ అదర్ కార్బన్స్ ఏంటంటే అదర్ వాటితో పాటు మీథేన్ వాయువుతో పాటు హైడ్రోకార్బన్స్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి వాయువులతో కూడా అది మీథేన్తో పాటు హైడ్రోకార్బన్స్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులతో కూడా నేచురల్ గ్యాస్ అనేది నింపబడి ఉంటుందన్నమాట. ఓకే నెక్స్ట్ సిఎన్జి. సిఎన్జి అంటే కంప్రెసర్ నేచురల్ గ్యాస్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ కోక్. ఇది కోల్ యొక్క ప్రొడక్ట్ కదా, అది ఎక్కువగా 90% కార్బన్తో నింపబడి ఉంటుంది కోక్. అది చూడడానికి నల్లగా చిక్కటి ద్రవంగా ఉంటుంది అన్నమాట కోక్. సో తటచ్ పోరస్ అండ్ సారీ ద్రవ పదార్థం కాదు, ఇది కచ్చకట్ రూపంలో ఉంటుంది అంటే చిన్న చిన్న గడ్డ రూపంలో ఉంటుంది అన్నమాట. సో దటచ్ పోరస్ అండ్ బ్లాక్ సాలిడ్ సబ్స్టెన్స్ అబ్టైన్డ్ బై ద హీటింగ్ కోల్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్ అంటే మనకి గాలి తగలకుండా కోక్ని హీట్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఒక థిక్ లిక్విడ్ ఒక తాచ్ పోరస్ అంటే ఒక చిన్న చిన్న స్మాల్ గడ్డల రూపంలో డల్లగా ఉండే గడ్డల రూపంలోనూ మనకి నల్లటి పదార్థం అనేది సాలిడ్ సబ్స్టెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎయిర్ అయినప్పుడు కోల్ని హీట్ చేసినప్పుడు బొగ్గుని హీట్ చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది, దాన్ని మనం కోక్ అని చెప్పి అంటూ ఉంటాం. మనం బొగ్గుని ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్ లేకుండా హీట్ చేసినప్పుడు దాని నుంచి గట్టిగా ఉండే సాలిడ్ సబ్స్టెన్స్ అది నల్లగాను ప్లస్ డల్లగాను ఉండే చిన్న చిన్న గడ్డ రూపంలో సాలిడ్ సబ్స్టెన్స్ అనేది ఏర్పడుతుంది, దాన్ని మనం కోక్ అని చెప్పి అంటూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కోల్ గ్యాస్. కోల్ గ్యాస్ అంటే కోక్ యొక్క ప్రొడక్టే కదా. కోల్ నుంచి కోతరు తయారయ్యే క్రమంలో మనకి కోల్ గ్యాస్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ద ఫ్యూయల్ గ్యాస్ అబ్టైన్డ్ వైల్ హీటింగ్ కోల్ టు గెట్ కోక్. బొగ్గు నుంచి కోక్ తయారు చేసే క్రమంలో మనకి హీటింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి కోల్ గ్యాస్ అనేది తయారవుతుంది, దాన్ని మనం కోల్ గ్యాస్ని మనం ఫ్యూయల్గా కూడా ఉపయోగించుకుంటూ ఉంటాం. నెక్స్ట్ కోతర కూడా కోల్ యొక్క ప్రొడక్ట్ అనమాట. సో ద బ్లాక్ కలర్ థిక్ లిక్విడ్ విత్ అన్ప్రెజెంట్ స్మెల్ అబ్టైన్ ఫ్రమ్ ద కోల్. బొగ్గు నుంచి ఒక నల్లటి చిక్కటి ద్రావణం అనేది ఏర్పడి అది అన్ప్రెజెంట్ స్మెల్ ఒక రకమైన వాసనని తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఒక రకమైన వాసనతో కలిగి నల్లటి చిక్కటి ద్రవ పదార్థం ఏవైతే ఉంటుందో దాన్ని మనం కోతార అని చెప్పి అంటున్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోతారని ఉపయోగించి మనం రోడ్లు వేస్తూ ఉంటాం, మనం గమనించారా తార్ రోడ్లు వేసేటప్పుడు కోతారు ఇలాంటివన్నీ వాడుతుంటాం. పెట్రోల్ నుంచి వచ్చే తార ఆస్ఫాల్ట్ ఇవన్నీ వాడుతుంటారు అనమాట. తార అనే పదార్థం ఒక రకమైన అన్ప్రెజెంట్ స్మెల్ని ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే నెక్స్ట్ కార్బనైజేషన్. కార్బనైజేషన్ అంటే ఏంటి, భూమిలో కలిసిపోయిన చనిపోయిన జీవ పదార్థం నెమ్మదిగా దాని మీద పొరలు ఏర్పడటం వల్ల అది కంప్రెస్ అయిపోయి ఆప్షన్స్ ఆఫ్ హై టెంపరేచర్ హై ప్రెజర్ ఉన్నప్పుడు అది కంప్రెస్ అయిపోయి అది నెమ్మదిగా బొగ్గులాగా మారడాన్ని మనం కార్బనీకరణం అని చెప్పి అంటూ ఉంటాం, దాన్ని మనం కార్బనైజేషన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎ డెడ్ వెజిటేషన్ ఇన్ టు కోల్ ఈజ్ కాల్డ్ కార్బనైజేషన్. నెమ్మదిగా చనిపోయిన జీవ పదార్థం అనేది బొగ్గుగా మారడాన్ని మనం ఏమంటాం అంటే కార్బనీకరణం కార్బనైజేషన్ అని చెప్పి అంటుంటాం అనమాట. ఓకే నెక్స్ట్ ప్లాంక్టన్. ప్లాంక్టన్ అంటే ఇది మైక్రోస్కోపిక్ ఆర్గానిజం దట్ ఫ్లోట్ ఇన్ ద వాటర్. ఏవైతే చనిపోయిన జీవ పదార్థం ఉన్నాయో అవి భూమి మీద నీటి మీద తేలుతూ కనిపిస్తూ ఉంటాయి, దాన్ని మనం పాచి అని చెప్పి అంటూ ఉంటాం. సో అది వెరీ టినీ ఆర్గానిజమ్స్ అనమాట, చిన్న జీవులు అవి చనిపోయి అన్నీ కలిసి ఒక పాచి రూపంలో
వాటర్ మీద తేలుతూ ఉంటుంది. దాన్ని మనం ప్రాక్టన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, ప్లాంక్టన్ అంటే ఒక రకంగా నీట్గా ఉండే పాచి. నెక్స్ట్ అవి వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ పాచి ఏంటి, ఏదో ఏదో అనుకోకూడదు, అది చనిపోయిన జీవ పదార్థం అనమాట. చిన్న చిన్నటిని ఆర్గానిజం యొక్క జీవ పదార్థం, చనిపోయిన పదార్థ శరీరాలు అనమాట. నెక్స్ట్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు. ఫ్యూయల్స్ ఫ్రమ్ ద డెడ్ ఎనిమల్స్, ఏదైతే చనిపోయిన జీవ పదార్థాల నుంచి వచ్చే ఇంధనాలు ఉన్నాయి వాటిని మనం ఫాసిల్ ఫ్యూయల్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఫాజిల్ అంటే ఏంటి, చనిపోయిన జీవ పదార్థం, చిరాజాలు అని చెప్పి అంటూ ఉంటాం తెలుగులో. ఓకే, నెక్స్ట్ పెట్రోకెమికల్స్, ద యూస్ఫుల్ సబ్స్టెన్స్ అబ్టైన్ ఫ్రమ్ ది పెట్రోలియం. ఏదైతే ఉపయోగపడే పదార్థం పెట్రోల్ నుంచి ఏర్పడుతుందో దాన్ని మనం ఉపయోగపడే పదార్థం ఇది అది పెట్రోకెమికల్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.